రోజు రోజుకు ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. పట్టపగలే భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు ఇసుక అక్రమదారులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో స్వర్ణముఖి వాగులో ఇసుక మాఫియా పేట్రేగుతుంది. ఈ ఇసుక మాఫియాపై భారీ యంత్రాలతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇసుకను తరలిస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తొండవాడ పంచాయతీ స్వర్ణముఖి వాగులో ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. రెవెన్యూ పోలీసుల సహకారంతో పోతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పనులు చేస్తున్న ఓ కంపెనీ భారీ దోపిడీ చేస్తుంది. ఇప్పటి వరకు 50 లక్షల విలువైన ఇసుక స్వాహ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టపగలే భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక టిప్పర్ ఇసుక 25,000 రూపాయల విలువ ఉంటుందని, ఇప్పటి వరకు 200 టిప్పర్ల ఇసుకను తరలించేశారని స్థానికులు చెప్పారు. 50 లక్షల విలువైన తెల్ల బంగారాన్ని యథేచ్ఛగా దోచేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పట్టపగలే సుమారు 10 అడుగుల లోతు వరకు ఇసుకను ఈటాచి సహాయంతో అక్రమ రవాణా చేస్తున్న ఓ కంపెనీ అధికారులను గట్టిగా స్థానికులు నిలదీయగా తహసీల్దార్ అనుమతి ఉందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను గ్రామస్తులు గట్టిగా నిలదీయగా అక్కడే ఉన్న వేస్ట్ మట్టితో చదును చేసినట్లు స్థానికులు వాపోయారు. మన చంద్రగిరి మండలంలో ఇసుక దంద విచ్చలవిడిగా జరుగుతున్నది. పెద్ద యంత్రాలతో జేసీబీ ఇటార్చీల సహాయంతో పట్టపోగులు ఎత్తుతున్నా కూడా సంబంధిత అధికారులకి ఫోన్ల ద్వారా తెలియజేసినా కూడా రెవెన్యూ యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోలేదు. చాలాసార్లు చెప్పిన స్వర్ణముఖి నదిలో శవాలు పూర్తి చేసిన దగ్గర కూడా ఎత్తేసి శవాలు పక్కన వేసి ఇసుకెత్తుకుంటుంటే కూడా అటా సీన్ చూసి కూడా అధికారులు పట్టించుకోలేదు. ఈ యంత్రాంగం ఇట్టే జరుగుతూ ఉండేది. పెద్ద పెద్ద యంత్రాలు జేసీబీ ఇటార్చి పెట్టి పట్టబుగులే ఇసుక తరలిస్తుంటే చూస్తున్న రెవెన్యూ అధికారులు చూస్తున్నారు తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. దీని మీద సంబంధించిన అధికారులు చర్య తీసుకొని న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం.